కేఎస్ ప్రసాద్ గారు, నెల రోజుల్లో ఏం చూశారు మహిళలకు? నేను అది కూడా కాసేపట్లో ప్లే చేస్తాను. మహిళలకు ఎక్కడైనా సరే చిన్న ఇబ్బంది కలిగినా నేను ఉంటాను అక్కడ, ఎవడైనా ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేటట్టు చేస్తానన్నారు. ఎన్ని చెప్పాలి సార్ నెల రోజుల్లో జరిగిన కేసులు? ఈరోజు రాష్ట్రమే కన్నీళ్లు పెట్టుకుంటోంది ఆ నంద్యాలలో జరిగినటువంటి ఘటన చూసి. సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి, ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, ఇక్కడ చిత్తశుద్ధి అండ్ నీతులు అనేవి రెండు ఉంటాయి. చిత్తశుద్ధి ఉన్నవాడు నీతులు వర్లించడు, కార్యాచరణ ఇమీడియట్గా రచించి దానికి అనుగుణంగా కంచే చేను మేస్తే అని ఒక సామెత ఉంటుంది. మీరు ఇవాళ గమనిస్తే 37 మంది ఎస్పీలను ఆఫీసర్స్ని ఇవాళ షఫలింగ్ చేశారు మొత్తం డిస్ట్రిక్ట్స్ వైజ్. అంచేది ఎప్పుడైనా సరే మంచి చేస్తారని కాదు, గవర్నెన్స్ అన్నది ఎప్పుడైతే మంచి జరిగిపోతుందని భయపడే చేస్తారేమో నాకు అనిపించింది. దీని మీద ఉండాలి కదా, దాని మీద శ్రద్ధ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ చేసినట్టుంది, మంచి జరగడం కాదు సార్. ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనింగ్స్ అంతా ఎట్లా ఉంటాయంటే స్టాండ్ స్టిల్ లో ఉన్నప్పుడు అవకాశం తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఒక జిల్లాకి ఎస్పీ స్థాయి వ్యక్తి డైరెక్షన్స్లో మిగిలిన యంత్రాంగం అంతా పనిచేసే దగ్గర ఎక్కడికక్కడ వాళ్ళకే అన్సర్టనిటీ ఉంటున్నప్పుడు డెసిషన్ మేకింగ్ ఎప్పుడు ఇదే అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, నేను ఇందాక చిత్తశుద్ధి గురించి చెప్పాను. ద మూమెంట్ ది స్టెప్ ఇన్ టు ద గవర్నమెంట్, అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గవర్నమెంట్లో అడుగుపెట్టిన విధి విధానాలు ఫస్ట్ ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లో అది ఉండాలి. ఎందుకంటే డే 1 మీరు చెప్పిన జూన్ 4 రిజల్ట్స్ తర్వాత జూన్ 12 ప్రమాణ స్వీకారం నుంచి ఈ రోజు దాకా అంటే కరెక్ట్గా నెలలైంది, నెల ఒక రోజు. ఈ నెల ఒక రోజుల్లో ప్రతిదానికి జవాబుదారితనం వాళ్ళదే. ఈ జవాబుదారితనంలో 1, 2, 3 అంటే రోజుకు ఒక ఇన్సిడెంట్ మీరు నెరేటివ్గా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఎక్కడ నంద్యాల మొదలు ఇవాళ జరిగింది వారం రోజుల క్రితం, దానికన్నా ముందు శ్రీకాకుళం, తర్వాత ఆదోనిలో ఒక అభోసుమంత్రిని పెద్ద ఆవిడని ఏందండి పార్టీలతో ఆవిడ ట్రాక్టర్ పెట్టి చంపేయడం నేను, వాళ్ళ భర్తకి తీవ్ర గాయాలు, కాలు నరికేశారు, కాళ్ళ మీద గాయాలు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక బడబాగ్ని ఎక్కడో దగ్గర ఒక పులి స్టాప్ పెట్టాలి. ఇప్పుడు గెలిచారు, ఆ గెలిచిన ఆనందంలో 10 రోజులు 15 రోజులు ఫ్రిక్షన్ ఉంటుంది. బట్ మంత్స్ టుగెదర్, ఈ రోజుకి కూడా నీకు గుడ్ అడ్మినిస్ట్రేషన్ గుడ్ అవేర్నెస్లో మీకున్న అనుభవంలో మీరే చెప్తారు ఆమె గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని చాలామంది చెప్పారని చెప్తున్నారు. నా అనుభవంతో నేను మా పవన్ కళ్యాణ్ గారు కూడా కన్విన్స్ అయ్యి మీ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్కే కదా ప్రసన్నమై మీతో పాటు చేతిలో చేసుకుని ముందుకు వచ్చారు. సో ఇలాంటప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది ఎగ్జిక్యూషన్లో ఉండాలి కదా. ఇప్పుడు చిన్న అభంశుభం తెలియని ఇందులో మీరు క్రానికల్ ఆర్డర్లో పెట్టి చదివితే పెద్దవాళ్ళు ఆవిడ చనిపోయిన ఆవిడ ముసలావిడ వీళ్ళు అభంశుభం తెలియని పిల్లలు శ్రీకాకుళంలో కానీ ఇక్కడ కానీ చూస్తే చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇందాక ఇంగ్లీష్లో మాట్లాడుతూ నేషనల్ మీడియాకి అడ్రస్ చేసి మాట్లాడింది అర్థం అవడం అనుకన్నా ప్రిన్సిపల్స్ వాళ్ళు క్యాపిటల్ పనిష్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ క్యాపిటల్ పనిష్మెంట్ ఉందో లేదో ఎడ్యుకేషన్ సిస్టంలో కనుక్కోమనండి. మన చిన్నప్పుడు అనుకున్నారు మండలం మీద కొట్టి తోలు తీసి మన స్ట్రైట్ లైన్లో పెట్టడానికి. ఇవాళ ఒంటి మీద పోస్కో చట్టం అవ్వలేదు సార్, కపిల్ సిబ్బాల్ గారు ధర్మం అని ఎవరికి రైట్ లేదు. అబ్యూజివ్ వైఫ్ ఇస్ హ్యాపెన్ టు బి టీచర్ గట్టిగా హార్ష్గా మాట్లాడితే కూడా క్యాపిటల్ పనిష్మెంట్లో టైప్లో ఉన్నాయి. సో నేను అంటుంది ఏంటంటే ఇవన్నీ మనం వాస్తవాలు ఎగ్జిక్యూషన్ అంటే గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ అన్నది తెలిస్తే అవగాహనతో మాట్లాడడం చాలా ఈజీ. క్యాపిటల్ పనిష్మెంట్స్ గురించి ఆయన స్ట్రెస్ ఇచ్చి మాట్లాడుతున్నారు. ప్రిన్సిపల్ గారు లెవెల్లో గట్టిగా పనిష్ చేయగలగాలి, టీచర్ గారు మనం ఇవాళ 90% ఇప్పుడు మేడం గారు ఆయనలో కానీ లేదా మాతారం కానీ ఏదైనా మీరు చూసుకోండి ప్రాథమిక అవగాహన సమాజం పట్ల ఉంటుంది. ఒక టర్మ్ తర్వాత మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 95 తర్వాత నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో చూడండి, ఆల్మోస్ట్ 95 తర్వాత నుంచి వాళ్ళు ఏంటంటే సమాజం పట్ల కన్సర్ను ఆడపిల్లలను చూసే విధానంలో పెనుమార్పులు వచ్చున్నాయి. సో ఈ పెనుమార్పులకు అనుగుణంగా ఎందుకంటే వాళ్ళు టీచర్స్ నియంత్రణ ఎప్పుడైతే కోల్పోతారో, టీచర్స్ నియంత్రణ కోల్పోవడం అంటే టీచర్స్ సమన్వయపరచగలిగే సామర్థ్యం ఉండేది. ఇప్పుడు కో ఎడ్యుకేషన్స్ కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చేశారండి? దాంట్లో ఏమవుతుందంటే మన యొక్క పరిపక్వతని ప్రజలకి కోడ్ ఆఫ్ కాండక్ట్ని సమాజంలో తెలుస్తుంది. ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పుడు 9వ క్లాస్ పిల్ల పాపం ఆ చిన్నపిల్ల చేసింది అన్నది 9 ఇయర్స్ ఆ పాప, ఆ అమ్మకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు మనం జనరేషన్స్ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఆడవాళ్ళ యొక్క పరిపక్వత అండ్ వాళ్ళ యొక్క మానసిక ఎదుగుదల వీటిల్లోంచి పిల్లలు ఆ స్టేజ్ నుంచే వాళ్ళకి ఇవాళ ఇది చేయాలండి, ఇది కుమాల్ ఫరెక్ట్. ఇప్పుడు సాధారణంగా చూడండి, ఇంటికి వెళ్ళగానే మీ పిల్లలు కూడా మీ పిల్లలు లాక్కొని పిల్లలు గేమ్ ఆడుతున్నారు అని లాక్కుంటారు. 90% మీరు గేమ్ ఆడుతున్నారన్న చూస్తున్నప్పుడు గేమ్ ఆడుతున్నారు పొరపాటున. అభశుభం తెలియని ఏజ్లో వాళ్ళు ఏదో చూశారు అనుకోండి సార్, వాళ్ళు ఎక్కడో దగ్గర నాటుకుంటుంది కదా విషబీజం అన్నది, అది ఎక్కడికి లీడ్ అవుతుంది? వాడికి మానసిక ఎదుగుదల ఉంటుంది శరీరంలో. సో ఇవన్నిటినీ నియంత్రించేవాడు వాడు ఇంట్లో అమ్మానాన్నలు, తర్వాత గురువు. ఈ గురువు గారికి అమ్మానాన్నలకి ఇంట్లో కొడితే తిడితే కూడా అమెరికాలో కంప్లైంట్ ఇస్తారు, తల్లిదండ్రులు జైల్లో పెట్టేస్తారన్న భయంకి ఎదుగుదల ఉంటున్నప్పుడు
నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇక్కడ ఈ మాస్టర్ గారికి అసలు ఎక్కడా కంట్రోల్ లేదు, పిల్లల్ని గదమాయించడానికి కూడా లేదు. సో అలాంటప్పుడు ఏ ప్రాతిపదిక మీద వాడికి మంచి చెడు చెప్పడానికి ఖచ్చితంగా దాని మీద ఒక భయం అన్నది ఉంటేనే. కానీ ఇప్పుడు మీరు చిన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు బీట్ కానిస్టేబుల్ నిలబడి నిక్కర ఉండి రోజులు సార్, నిక్కర వేసుకుని నిలబడి కాస్ ఆయన దగ్గర సైకిల్ తిక్కుని వెళ్ళడానికి భయపడి వాళ్ళం. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఎదుగుదల అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కూడా, ఎంపీ గారు ఒక్కలే అక్కడికి వెళ్ళారు, నేను మొన్న చూశాను. మిగిలిన వాళ్ళు ఇవాళ హోమ్ మినిస్టర్ గారు కానీ వీళ్ళు కానీ ఖండం చేస్తూ యంత్రాంగాన్ని మేము ఇచ్చేస్తున్నాం, ఇదేదో బోట్ రేసులు తిరుగుతున్నట్టు తిరుగుతున్నారు. సరే ఇప్పుడు ఎప్పుడు ఏమైనా వరదలు వచ్చి గేట్లు తీసేశారు, విపరీతమైన ఫ్లడ్ ఉంది, ఎటు కొట్టుకెళ్ళిపోయింది అర్థం కావట్లేదు కదా. ఒకే దగ్గర ఇంకా దారుణం సార్, కొన్ని చదువుతుంటే నీటి కుక్కలు తినేసాయేమో అందుకే డెడ్ బాడీ కనబడలేదేమో అని చెప్పాలంటే నోరు రావట్లేదు. వాస్తవమా కాదా తెలియదు. మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటే 8 రోజుల తర్వాత ఇంకా డెడ్ బాడీ కూడా దొరకలేదంటే ఏం చెప్పాలి? అదే నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు స్పాంటానిటీ అనేది పోలీస్ స్టేట్మెంట్ అది. అండ్ సమయస్ఫూర్తితో కొంతమంది మెలకువలు తెలిసిన ఆఫీసర్స్ ఇంతమంది ఉంటారు డిపార్ట్మెంట్లో. నేను ఇందాక నేను చెప్తుంది అదే, ఇప్పుడు ఎస్పీ గారు ఎవరో అక్కడ దానికి డిప్లై, ఇప్పుడు నంద్యాల ఎస్పీ గారు ఎవరు వచ్చారో చూద్దాం. నేను ఇందాక ఫాలో అవుతున్నాను అది. నంద్యాల ఎస్పీ గారు ఇప్పుడు పోస్టింగ్ తీసుకోగలను, 2 రోజుల్లో రేపటికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది చూడండి. బికాస్ ఏంటంటే యాజ్ సోన్ యాజ్ ది స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ రెస్పెక్టివ్ పవర్ వస్తే ఎగ్జిక్యూషన్ 2 నిమిషాలు, అది లేకపోతే దశా దిశ లేకుండా ఉంటుంది. ఇన్ని ఘటనలు జరుగుతుంటే గవర్నమెంట్ రియాక్షన్ ఎట్లా కనిపిస్తుంది మీకు? అంటే గవర్నమెంట్ రియాక్షన్ అన్నది వైఎస్ఆర్సీపీ నాయకులపైన, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద, వాళ్ళ ఇళ్ల మీద, లేకపోతే ఆ పార్టీ సానుభూతి పరుల మీద, లేకపోతే ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళ మీద దాడులు, ఇవన్నీ పక్కన పెడదాం సార్. కానీ ఇటువంటి ఘటనలు జరుగుతున్నా సరే ప్రభుత్వం స్పందించకపోతే వీళ్ళు ఏం చేశారు పాపం? ఇప్పుడు నేను అంటుంది అదే, దీన్ని కంట్రోల్ చేయడానికి ఏంటి అసలు ఒక భరోసా రాష్ట్ర ప్రభుత్వం? ఇన్ని ఘటనలు నేను ఇన్ని చదివి వినిపించాను కదా సార్. నేను చెప్తుంది అదే సార్, ఇప్పుడు ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్ రెండు సక్రమంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంటెన్షన్గా ఈ ఒక 10-15 రోజుల పాటు జరుగుతున్న అనిశ్చితి మీద ప్రభుత్వం రియాక్టివ్ మోడ్ అన్నది ఎప్పుడైతే ఉండదో, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఉనికిని చాటుకోవడానికి ఎవరు ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పుడైతే అరే ఎవరికి స్పేర్ చేయట్లేదు ఈ ప్రభుత్వం అన్నది ఎప్పుడైతే ఉన్నారు అనుకోండి, ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళు ఎవరి వాళ్ళు అయినా నియంత్రణ అన్నది ప్రభుత్వం నుంచి ఒక ఫుడ్ డౌన్ చేసి చేయడం స్టార్ట్ అయితే ఇలాంటి పనికిమాల విషయాలన్నీ ఆటోమేటిక్గా ఆగుతాయి. ఇది మనకు చిన్నప్పటి నుంచి చదువుతూ చూడండి, గుంపులో గోవింద అన్న కాన్సెప్ట్లో ఈ ఇలాంటివి కూడా దాంట్లోనే కొట్టుకుపోతున్నాయి. నిజంగా చిత్తశుద్ధి చాటుకోవడానికి గవర్నమెంట్ దగ్గర 10 అవకాశాలు ఉన్నా సరే 30 రోజులు ఈ వెసులుబాటు అన్నది ఒక బెంచ్ మార్క్ కింద నల్లమచ్చ కింద మిగిలిపోతుంది. ఈ 30 రోజులు దాచుకం అండి, ఇది మామూలు విషయం కాదు. హృదయ విదారకమైన సిచ్యువేషన్స్, హృదయ ఈ చిన్నపిల్లల విషయం మాట్లాడడానికే నోరు రావట్లేదు సార్. 9th క్లాస్ అమ్మాయిని శ్రీకాకుళం జిల్లాలో చంపేశారు. ఆ అనకాపల్లిలో వ్యవస్థలను చేయడం ఏంటంటే, ఇదేమన్నా మనం ఎక్కడైనా కౌరవ సభలో ఉన్నామా, ఏ కాలంలో ఉన్నాం సార్? మనసులు నాకు అర్థం కావట్లే. ఇప్పుడు మనిషికి నివసించే హక్కు ఇది కూడా లేదా? ఇప్పుడు మన సమాజంలో ఒక అందరికీ నచ్చిన పనులు అందరూ చేస్తామా సార్? ఇప్పుడు ఏమైనా ఉంది, ఇప్పుడు పార్టీలు దేనికొన్నాయి? ఇంత ఇప్పుడు ఇంత మూమెంట్లో కూడా మీకు 64% 164 సీట్లు వచ్చాయి, 175 ఎందుకు రాలే? ఎక్కడ కన్సిడరేషన్స్ ఉన్నాయి కదా ప్రజల్లో. మీరు గెలిచినా సరే 40% ఓటు బ్యాంక్ అయితే వాళ్ళకి ఇచ్చారు కదా. ఇది ప్రజల యొక్క కన్సర్న్. ఇప్పుడు ఉదాహరణకి బొండవమ్మ గారు ఓడిపోయారు గతంలో, అన్ని ఓట్లే కదని చెప్పి పక్క సీట్ వేసి కూర్చోబెట్టగలిగారా? లేదు. ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కొంత స్వేచ్ఛలు ఇచ్చారు. మహానుభావుడు రాజ్యాంగం రచించిన మహానుభావుడు కొన్ని స్వేచ్ఛలు ఇచ్చాడు. ప్రజాస్వామ్యంలో ప్రజల రక్షణ కోసం ప్రభుత్వాలను చెప్తున్నప్పుడు రక్షించేవాడే భక్షకుడు అంటే ఎక్కడవుతుంది సార్ ఇది? ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది క్వైట్ కామన్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా తీసుకోవాలని నిస్సాయ స్థితిలో ప్రభుత్వాలు ఉంటే ఎవరేం చేస్తారు సార్? మీకేం వీటో పవర్స్ ఏమి శాశ్వత ముఖ్యమంత్రులు శాశ్వత ప్రభుత్వాలను ఎవరు ఇవ్వట్లేదు. 5 ఇయర్స్ మ్యాండేట్లో 5 సంవత్సరాల తర్వాత కాలచక్రం ఎలా తీరుతుందో అందరూ చూస్తున్నాం. 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం వాళ్ళు ఓవర్ నైట్ హౌదే 64 స్థానాలకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి వచ్చారు? 151 స్థానాలు. ఇవన్నీ కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా. ప్రజలు ఇస్ ది డిసైడింగ్. ఇప్పుడు 23 స్థానాలకు మిమ్మల్ని పని చేశారని 6 రోజు చాలా మంది మాట్లాడారు, తర్వాత బౌన్స్ బ్యాక్ ఎలా అయ్యారు? ఇది ప్రజలు నిర్ణయాలి సార్, మీరు నేను కాదు కదా. ఇన్ని ఘటనలు చదివాం కదా సార్, నేను ఒక 10 పాయింట్లు చెప్పాను. అంటే 100 జరుగుండొచ్చు, ఏమైనా కావచ్చు, ఒక 10 మాత్రమే చెప్పాను. దాంట్లో అయినా సరే గవర్నమెంట్ ఈ విధంగా రియాక్ట్ అయింది, ఈ విషయంలో వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరించిందని కానీ ఎక్కడైనా మీకు కనిపించింది ఏ ఇన్సిడెంట్ లేదు కదా? చెప్తుంది అదే, ఇప్పుడు ఇవి జరుగుతున్నప్పుడు క్రానికల్ ఆర్డర్లో 1-10 స్కేల్లో రోజుకి అగ్రిగేట్ ఒక 2 ఇన్సిడెంట్స్ ఏమీ కాకుండా జరుగుతున్నాయి. ఇవి మనకు తెలిసినవి, తెలియని విన్న ఉంటాయి సార్. అది ఇప్పుడు గ్రామ స్థాయిలోనూ పంచాయతీల్లోనూ చాలా విషయాలు వాళ్ళలో వాళ్ళే గోప్యంగా ఉంచుకుంటారు. అలాంటివి ఎన్నో ఉదంతాలు ఉండుంటాయి. అందులో ముఖ్యంగా ఈ గ్రామాల్లో తగులు పెద్ద మనుషుల పంచాయతీలతో చాలా వరకు జరుగుతాయి. ఆ పెద్ద మనుషుల పంచాయతీలరా ఈరోజు వాళ్ళు గెలిచారు కొడుతున్నారా 4 రోజులు ఆగండి, సెటిల్మెంట్లు ఎన్ని జరిగి ఉంటాయి అక్కడ. బట్ ఇవి కాదు కదా, ద ప్రైమరీ మోటో ఈజ్ నాట్ దట్. బట్ ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ రాగానే మళ్ళీ తనుకోవడాలు ఈ కార్యక్రమం కదా, ఎక్కడ చర్మాంకం పడాలి కదా. రైట్, సుగాలి ప్రీతి విషయాన్ని రాజకీయంగా వాడుకొని
జగన్ సర్కారు మీద దుమ్మెత్తిపోయడానికి ఉపయోగించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందరికీ తెలిసిన విషయమే అది జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో అప్పుడేమో సైలెంట్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఈ కేసు రద్దు చేస్తారు ఇది చేస్తారంటే ఆఖరికి వారే సిబిఐకి అప్పగిస్తూ సిబిఐకి కూడా ఒక లెటర్ పంపించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున.